ఇవాళ మనం గంగానమ్మ టెంపుల్ దగ్గర నుంచి ప్రమాణమైన ర్యాలీతో ఎంతో నిబద్ధతతో ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఇవాళ మంచి ర్యాలీ నిర్వహించాం. మనం ఈ ర్యాలీ నిర్వహించే సమయంలో పోలీసు వాళ్ళు కొన్ని ఆటంకాలు ప్రయత్నం పెట్టాలని చెప్పిన ప్రయత్నం చేశారు. వాళ్ళు పెట్టే ఆటంకాలను కూడా మనం ఎంతో సమన్వయంతో సమయంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చేసుకుంటామని చెప్పిన ఈ కార్యక్రమానికి వచ్చాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టాలి అని చెప్పిన ఆలోచన వచ్చినప్పుడు నేను ఎక్కడ పోయిన మీటింగ్స్ లో ఒకటే చెబుతా ఉన్నాను, మనకి మొట్టమొదటిసారిగా వచ్చేటటువంటి డిస్కషన్ ప్రజారాజ్య పార్టీ గురించి. చాలా మంది మిత్రులు ఇక్కడ ముత్తంశెట్టి కృష్ణారావు గారు, విజయనారాయణ గారు అందరం కూడాను నేనంటే అప్పుడు సర్వీస్ లో ఉన్నాను కాబట్టి ఇండైరెక్ట్ గా నేను అసోసియేట్ అయ్యి ఉన్నాను, డైరెక్ట్ గా లేను. అందరూ డైరెక్ట్ గా అందరూ కూడా ఆ రోజున ప్రజారాజ్య పార్టీలో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో వాళ్ళ మీద ఉన్నటువంటి ఎంతో అభిమానంతో ఆ రోజు అందరం అసోసియేట్ అయ్యి ఉన్నాం. కానీ ప్రజారాజ్య పార్టీ గురించి రెండే రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజారాజ్య పార్టీ చాలా చక్కగా సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి అందరం కూడా సమన్యాయం చేయాలని చెప్పినటువంటి ఒక మంచి సిద్ధాంతంతో ముందుకు వచ్చాము. ముందుకు వచ్చినప్పుడు అక్కడ జరిగింది రెండు తప్పుదా జరిగింది. ఒకటి, ప్రజారాజ్య పార్టీ ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాస్తుంది అని చెప్పినటువంటి మీడియాలో ఆ రోజున వాడు సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లారు. రెండు, అదే సామాజిక వర్గం మాకు ఈ సామాజిక వర్గానికి న్యాయం చేయలేదు ప్రజారాజ్యం అనేటువంటి భావన కొంతమందిలో కలిగింది. ఆ రెండు కలగడానికి ఒకటే ఒకటి కారణం, ఆ రోజున మీడియా ఎవరైతే రెండు బలమైనటువంటి వర్గాలు రెండు బలమైన పార్టీలు చేతుల్లో ఉన్నాయో వాళ్ళు ఎలా కావాలంటే దాన్ని అలా మానిపులేట్ చేసుకుంటా ఆ మీడియా ద్వారానే మన ప్రజారాజ్య పార్టీని వాళ్ళు చాలా ఇబ్బందులు గురి చేశారు. మీకందరూ గుర్తే ఉంటది, ప్రజారాజ్య పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపిన రోజున జెండా పీకేశామని చెప్పారు, హెడ్ లైన్ పెట్టుకొని చేశారు. నేను ఈ మధ్య ఒక అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ గా ఒక టీవీ ఛానల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి యాంకర్ అడిగారు, అంటే ఆ రోజున మీ పార్టీని దెబ్బ కొట్టడం కోసం మీడియా బలమైన మీడియా ప్రజాస్వామ్యంలో మీ మీద ఒక ఆర్టికల్ రాస్తేనే ఆ రోజున పార్టీ అని ఇబ్బందులు గురైంది. అలాంటి దాని కూడా మీరు మర్చిపోయి ఇవాళ మూడు ఛానల్స్ మీద మీరు ఎలా పోరాడగలిగారని చెప్పాలి. నేను ఆ రోజు వాళ్ళకి ఒకటే చెప్పాను, మాకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అక్కర్లేదు, టీవీ 9 అక్కర్లేదు, టీవీ 5 అక్కర్లేదు, పవన్ కళ్యాణ్ గారు పోరాడటానికి ఎంత బలమైన శక్తితో అయినా సరే పోరాడతారు, మేము చేసేది ధర్మ పోరాటం, ధర్మ పోరాటంలో మీడియా కాదు ఎవరు వచ్చినా సరే పోరాడతాం. మాకు అండగా కోటి మంది జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాకు ఈ బోరింగ్ 3 ఛానల్స్ మమ్మల్ని ఏమి చేయలేదని చెప్పి నేను ఆ రోజున మీడియా తరఫున చెప్పాను. అంటే అవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే మిత్రులారా, మనం ఈ రాష్ట్రంలో 70 సంవత్సరాల నుంచి మీరు గమనించున్నట్లయితే రెండే రెండు వర్గాలు ఈ దేశంలో జరిగేటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆర్థిక ప్రగతి దానిలో వచ్చే ప్రతిఫలాలని వాళ్ళే తీసుకుంటా ఉన్నప్పుడు మిగతా వర్గాలు ఎవరైతే ఈ సమాజంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు కానివ్వండి, లేకపోతే 40 సంవత్సరాల నుంచి ఒక బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నటువంటి ఒక మేజర్ కులం కానివ్వండి, వీళ్ళందరూ కూడాను ఆలోచనలో పడిపోయారు. అంటే ఇలానే మనం ఇది నడిస్తే కొద్ది సంవత్సరాలకి ఈ కులాలన్నీ అసలు మాయమయ్యే పరిస్థితి వచ్చేస్తుంది. అంటే మనం ఆ కులాల్లో పుట్టాము, నేను ఒక ఎస్సీ కులంలో పుట్టాను, ఒక ఎస్టీ కులంలో పుట్టాను, ఒక మైనారిటీ కులంలో పుట్టాను, లేకపోతే ఒక కాపు సామాజిక వర్గంలో పుట్టానని చెప్పుకోవడానికి, ఒక బీసీ కులంలో పుట్టానని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది, ఎంత గ్యాప్ పెరిగింది మీకు బలమైనటువంటి వర్గాలు రెండు వర్గాలకి, మిగతా వాళ్ళకి ఎంత తేడా వచ్చింది. సమాజంలో జరుగుతున్నటువంటి ఈ రుగ్మతలన్నింటినీ కూడాను మనం ఎదుర్కోవాలంటే మనం కూడా ఖచ్చితంగా వీళ్ళందరి తరఫున పోరాడాలి అని చెప్పని ఏకైక ఆశంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. మీకు అందరికీ తెలుసు ఆయన ఇప్పుడు సినీ రంగంలో ఒక మొగడు మీరు మహారాజు వెలుగుతూ ఉన్నారు. ఆయన ఎక్కడ పోయినా చాటర్ ఫ్లైట్ ఉండదు, ఒక సినిమా సైన్ చేస్తే 50 కోట్లు వస్తుందా 70 కోట్లు వస్తుందా అనేది మనందరికీ ఊహించిన దానికి ఎంతో ఎదురవునటువంటి అలాంటి వ్యక్తి వాటన్నింటినీ కాదనుకొని ఈ పార్టీని స్థాపించారు. దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చినాయి. మా విన్న కోర్ కమిటీలో ఉన్నప్పుడు నేను ఒక రోజున మేము అడిగాం, సార్ మీకు ఇంకా 20 ఇయర్స్ బ్రహ్మాండమైన సినీ గ్లామర్ ఉంది, మీకోసం కోట్ల మంది అభిమానులు ఉన్నారు, అలాంటి దాన్ని ఎందుకొని మీరు ఎందుకు వచ్చారని చెప్పినట్టు ఆయన ఒకటే చెప్పారు, నాకు ఇప్పుడు కూడా సినిమా మీద మోజు లేదు, నాకు నేను సినిమా రంగాన్ని ప్రజలకి సేవ చేయడం కోసం
ప్రజల్లో జరుగుతున్న ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి నేను ఒక ప్లాట్ఫామ్ గా ఉపయోగించుకున్నాను. ఏనాడు కూడా నాకు సినిమా మీద మోసం లేదని చెప్పని ఖచ్చితంగా చెప్పారు. ఆ మాటను ఎంతమంది చెప్పగలరు? ఎవరో చెప్పలేరు. ఎందుకంటే అలాంటి నిబద్ధత గల మనిషి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆ త్యాగం ముందు మనం చేసేదంతా కూడా చాలా చిన్నది. ఎవరు కూడా నేను విఆర్ఎస్ తీసుకున్న ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా అది ఎంత చిన్న బోడి, ఒక చిన్న మన గడ్డిపోత లాంటిది. అట్లానే ఇక్కడ మనం అందరం కూడాను మీరందరూ చాలా టైం కేటాయిస్తున్నారు, మీరందరూ చాలా ఎనర్జీస్ చేస్తా ఉన్నారు. ఎవరి కోసం చేస్తున్నాం? మనం అందరం కూడాను పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్నటువంటి సిద్ధాంతం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం, మనకి ఏ సూత్రాలు ఏవైతే పార్టీకి నిర్దేశించారో వాటన్నింటిని కూడా మనం తూచా తప్పకుండా పాటిస్తాం. అవన్నీ పాటించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో ఆ సమాజం ఇక్కడ వస్తుందని చెప్పని మనం అందరం నమ్మాం. కాబట్టి ఎవరు ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని నష్టాలు పడ్డా అవన్నీ అసలు మనకు ఒక లెక్కలాగా అనిపించదు. అందుకని ఇవాళ మనం బ్రహ్మాండంగా ఇక్కడ అందరం కూడా కూర్చొని కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాం. మన పోతే ఈ తూర్పు నియోజకవర్గంలో మనకి దాదాపు ఒక 220-225 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మనం ఈ పోలింగ్ స్టేషన్స్ లో మేము 2009 మనం ఎలక్షన్ అనాలిసిస్ చేసుకుంటే ఇక్కడ పిఆర్పీ తరపు నిలబడినటువంటి ఒక వ్యక్తి 750 ఓట్లతో ఇక్కడ గెలిచారు. 750 ఓట్ల తేడాతో గెలిచారు. కానీ ఆ రోజున మనకి పిఆర్పీలో ఇక్కడ 30,000 మెజారిటీతో రావాల్సింది, 30,000 మెజారిటీ రావాల్సిన సీట్ ని మనం ఓన్లీ 750 ఓట్లతోనే గెలుచుకోవాలి. అంటే ఎక్కడ పొరపాటు జరిగిందంటే మనం ఎక్కడైతే పోలింగ్ స్టేషన్స్ లో సరైనటువంటి కార్యకర్తల్ని మనం నియమించుకోలేకపోయాం, అందులో భాగంగానే ఆ తప్పు మళ్ళీ జరగకూడదు. మనం 2019 125 స్థానాల్లో జనసేన జెండాని రెపరెపలాడించి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి మనం చేయాలనుకున్నప్పుడు పార్టీ నిర్మాణం సరిగా జరగకపోతే ఎప్పుడైనా మనం కుప్పుకునే ప్రమాదం ఉంది. అందులో భాగంగానే కృష్ణా గుంటూరు జిల్లాలో రెండింటిని కూడాను నేను మొత్తం శ్రీ కృష్ణారావు గారిని పార్టీ నిర్మాణం గురించి మనం ఏం చేస్తే బాగుంటుంది, మీరు కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవ్వండి, కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయ్యి పార్టీ నిర్మాణం మనం గట్టిగా చేసుకోవాలి. 2019 ఎలక్షన్స్ లో మనం ఎలాగా మనం మాక్సిమం సీట్లు సాధించుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ పర్యటన దాన్ని బిగిన్ చేశాం. మనం 2014 పార్టీ స్థాపించినప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల మూలన పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ లో నిలబడకుండా ఆ రోజున మనం తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వానికి మనం ఆ రోజున అన్ని విధాలా సహకరించి వాళ్ళ అధికారంలోకి రావడానికి సహాయపడ్డాం. వాళ్ళ అధికారంలో రావడానికి సహాయపడిన తర్వాత మళ్ళీ మధ్య మనకి వాళ్ళకి డిఫరెన్సెస్ వచ్చినప్పుడు డిఫరెన్సెస్ కూడా ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఒకటి చెప్పారు, మీరు ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర విభజన నష్టపోయిందని మీరు ప్రశ్నించండి అని చెప్పని తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆయన ఒక్కసారి ప్యాకేజ్ అన్నాడు, ఒక్కసారి హోదా సంజీవుని కాదన్నాడు. ఆయన సూచన ఆయన మాట్లాడుకుని మొన్నటికి మొన్న మనం చూస్తుండగా 30 కోట్లు ఖర్చు పెట్టి దొంగదేశం చేశారు. ఇవన్నీ మనం ప్రశ్నించినందుకు పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాంటి దాడి జరుగుతుందో, వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియా చేత ఏం చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. మన చోటనే కాదు ప్రజలందరూ గమనించారు. ఈ ప్రజలు గమనించింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ప్రత్యక్షంగా వాళ్ళు చూస్తున్నారు, నరకాన్ని చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మిత్రులు ఇలాగా మాట్లాడుతూ కొంతమంది మన మీటింగ్స్ రావడానికి భయపడుతున్నారు డోక్రా మహిళలు అని చెప్పని. మీరు వాళ్ళందరికీ ఒకటే విషయం చెప్పండి, ఎవరు భయపడక్కర్లేదు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మన దయాదర్శనం లేదా మన వేసిన భిక్ష వాళ్ళు చెప్పుకొచ్చేది మీరు మాకు ఎక్సైట్ మూలన ఏదో కొన్ని సీట్లు మాకు వచ్చినాయి అంటారు. కానీ వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లో ఏముంది, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయటం మూలన 14% వాళ్ళు చెప్పే 1% 2% అన్ని కూడాను దొంగ లెక్కలు. అది వాళ్ళకి తెలుసు, అది తెలిసే వాళ్ళని కూడా మనం 14 మంగళగిరి దగ్గర పెట్టిన సభ తర్వాత వాళ్ళలో ఎలా రియాక్షన్ వచ్చిందో, ముఖ్యమంత్రి ముఖంలో ఎలాంటి మార్పులు వచ్చినాయో మనం అందరం గమనిస్తాం. ఇప్పుడు మనం 14 తర్వాత పెట్టిన సభ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఒకటి, తెలుగుదేశం ప్రభుత్వం 35 సంవత్సరాల్లో కష్టపడి వాళ్ళని ఎన్నో కష్టపడితే వాళ్ళకి 50 లక్షల మంది కార్యకర్తలు తయారయ్యాలి. కార్యకర్తలు తెలుగుదేశం చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. కానీ అదే మన పార్టీ మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక్క మిస్ట్ గా సంబరిస్తే 35 రోజుల్లో 18 లక్షల మంది ఉన్నారు.
మనకి అధికారం లేదు, అధికారాన్ని చూడలేదు, మన దగ్గర అంతమనం లేదు. అయినా సరే ఒకే ఒక్క పిలుపు 35 రోజుల్లో 18 లక్షల మంది కార్యకర్తలు. అంటే మనం ఒక సంవత్సరం ఒక ఎలక్షన్ కోసం మనం కష్టపడితే, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని మనం నమ్మి అందరం కష్టపడితే మన సంఖ్య కోటికి చేరుతుంది. కోటికి చేరడంలో ఎలాంటి అభ్రమకం ఎవరికి లేదు కోటికి. కాకపోతే మనకి సపోర్ట్ చేసేటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టెక్నాలజీ మీద కొంచెం బలహీనత ఉంది. వాళ్ళకి మనం చేయవలసింది కార్యకర్తలుగా మనం ఆ మెంబర్షిప్ డ్రైవ్ లో అందరం పాల్గొనాలి. చదువుకున్న వాళ్ళందరూ అందరూ ఎవరైతే ఫోన్స్ ఆపరేట్ చేయగలరో వాళ్ళందరూ రోజుకు 2 గంటలు మీరు ఉద్యోగాలు మానే ఎక్కర్లేదు. వీధుల్లో మనకి కొట్లాడుతుంది ఏమొద్దు, రోజుకి 1 గంట 2 గంటలు లేకపోతే ఒక ఆదివారం రోజు అయినా సరే మనం ఒక 2 గంటలు మనం ఈ పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల కోసం మనం పనిచేసి మెంబర్షిప్ డ్రైవ్ కోసం అందరికి హెల్ప్ చేస్తే మనం ఒక 15 క్రియేట్ టార్గెట్ పెట్టుకుంటే మనం 1 కోటి మందిని చేరటం అనేది మనకి చాలా చాలా ఈజీ అయిన విషయం. ఎందుకంటే నేను మీకు చెప్పేది ప్రజారాజ్యం పార్టీని మనం షార్ట్ పీరియడ్ లో చేసుకున్నప్పుడు దాదాపు 80 లక్షల ఓట్లు మనం తెచ్చుకోగలిగాం. తర్వాత ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత మనకి 10 సంవత్సరాల పీరియడ్ అయిపోయింది. ఈ 10 సంవత్సరాల పీరియడ్ లో యువత, 10 సంవత్సరాల పీరియడ్ లో ఎంత మంది చేరారో ఆ యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నాకే ఒకసారి అనిపిస్తా ఉంటది ఇక్కడ అందరిని చూస్తా ఉంటే, నాకు ఇప్పుడు 55 ఇయర్స్, నాకు అనిపిస్తా ఉంటది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చూస్తా ఉంటే నాకు కూడా మళ్ళీ 25 ఇయర్స్ వస్తే ఇంకొక 25 ఇయర్స్ పవన్ కళ్యాణ్ గారి కోసం పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయినా సరే ఒంట్లో ఊపిరున్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు ఏ సిద్ధాంతాల కోసం అయితే బయటకు వచ్చారో ఆయనకు ఉన్నటువంటి అంత లగ్జరియస్ లైఫ్ ని వదిలేసుకొని ఇలా వచ్చి అడ్డమైన వాళ్ళ చేత మాట్లాడుతున్నారు మన కోసం. మనం అందరం కూడాను మనకి ప్రాణాలు ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారి పక్కనే ఉన్నాం. ఎందుకంటే ఆయన చేస్తుంది ధర్మ పోరాటం ఎప్పుడు ధర్మాన్ని గెలుపు. మనం ఈ పోరాటంలో పోరాడితే మనకి పోయేదే లేదు. ఈ వాణిజ్య సంఖ్యలో ఈ దళితుల దగ్గర నుంచి మనకి స్వాతంత్రం, అసలైన స్వాతంత్రం. మిత్రులారా, చాలా ఆనందంగా ఉంది ఇవాళ నాకు. వాసు మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు ఇక్కడ, ఆయనకి అలానే మిత్రులందరూ మీరందరూ కూడా చాలా సహకరించారు. ఈ కార్యక్రమాన్ని ఇలానే మనం జరుపుకుంటా ఇవాళ ఇక్కడ మనం పోగైనటువంటి 500 మంది, 5000 వారి, 5000, 50000 వారి మనకి ఈస్ట్ నియోజకవర్గంలోనే 50000 మెంబర్షిప్ కావాలి. 1 మంత్ పెట్టుకోండి, 2 మంత్ పెట్టుకోండి, మనకి 50000 మెంబర్షిప్ డ్రైవ్ చేసి పవన్ కళ్యాణ్ గారికి ఎలక్షన్స్ పొందే ఆయన పాదాల దగ్గర మనం ఈ మెంబర్షిప్ పెడదాం. అందరూ దానికి సహకరించండి. జై జనసేన, జై హింద్.